ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశకు గురిచేశాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఐక్యత అవసరమన్న ఆమె పార్టీని బలోపేతం చేసే దిశగా తనకు ఎన్నో సూచనలు అందాయని తెలిపారు. వాటిపై ప్రస్తుతం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత దృఢ సంకల్పానికి ఇది పరీక్షా సమయమన్న సోనియా గాంధీ పార్టీలో అన్ని స్థాయిల్లో ఐక్యత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాను అని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం సీడబ్ల్యూసీ సమావేశం జరిగిందని వివరించారు. ఇతర సహచరులను కలిశాను అన్న సోనియా పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో మంది సలహాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మనం ముందుకు వెళ్లవలసిన దారి మూడు పెన్నడు లేనంత సవాలుతో కూడుకుని ఉందన్నారు. పార్టీ తిరిగి పుంజుకోవడం మనకు మాత్రమే ముఖ్యం కాదని ఇది మన ప్రజాస్వామ్యానికి మన సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు సోనియా. అయితే అందుకు సభ్యులు అంగీకరించలేదు. G23 పేరిట అసమ్మతి నేతలు ఎప్పటికప్పుడు హస్తం పార్టీ లోపాలను బహిరంగంగా ఎత్తి చూపుతున్నారు. పార్టీ నాయకత్వం సంస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరమని గళమెత్తుతున్నారు. తాజాగా ఐక్యత అనే పదం సోనియా వారిని ఉద్దేశించే మాట్లాడేవని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశకు గురిచేశాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఐక్యత అవసరమన్న ఆమె పార్టీని బలోపేతం చేసే దిశగా తనకు ఎన్నో సూచనలు అందాయని తెలిపారు. వాటిపై ప్రస్తుతం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత దృఢ సంకల్పానికి ఇది పరీక్షా సమయమన్న సోనియా గాంధీ పార్టీలో అన్ని స్థాయిల్లో ఐక్యత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాను అని వెల్లడించారు.